కరోనా వైరస్ దృష్ట్యా చినశంకరపేట మండలం కామారం గ్రామ శివారులోని పరిశ్రమలో స్థానిక సానిక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామాయంపేట చెందిన అయ్యప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారి సాగర్ సహకారంతో కరోనా ప్రభావం వలన పనులకు వెళ్లక ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్న కూలీలకు 500 మందికి సానిక్ష ఫౌండేషన్ సభ్యులు పులిహోర ప్యాకెట్లు తయారు చేసి వారికి అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు, రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న పేదవారి కోసం, నిత్యం అవసరాల కోసం అనేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు రామాయంపేటకు చెందిన అయ్యప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారి సాగర్ ఆర్థిక సహకారంతో 500 మందికి పులిహోర ప్యాకెట్లు అందజేసినట్లు తెలిపారు. దాతల సహకారం అవసరం ఉంటుంది కాబట్టి దయచేసి సహకరిస్తే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ యాదగిరి యాదవ్తో పాటు ఫౌండేషన్ సభ్యులు మహేష్, అరుణ్, వినయ్, స్వామి, సాయి, చరణ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. రికార్డు కానీ దొక్కాడని కుటుంబాలను ఆసరగా అంటే వాళ్ళను టార్గెట్గా చేసుకొని గత 5-6 రోజులుగా వాళ్ళకి ఫుడ్ ఫౌండేషన్ అనేది మేము చేయడం జరుగుతుంది. నాతో పాటు మా మిత్ర బృందం ఒక 6-8 మెంబర్స్ అందరం కలిసి గత 5-6 రోజులుగా సక్సెస్గా మేము ఈ ఫుడ్ ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేసి విజయవాడగా భోజన మరియు నీళ్ళ సదుపాయం కూడా కల్పించడం జరిగినది. ఇందుకు సపోర్ట్ చేసిన మా మిత్ర బృందానికి, విలేకరులకు మరియు సర్పంచ్ గారికి అందరికీ మా యొక్క ప్రత్యేక ధన్యవాదములు. మరియు మాకు సహకరిస్తున్న దాతలకు కూడా ప్రత్యేక ధన్యవాదములు. రామాయంపేట వాళ్ళు కావడం చాలా సంతోషకరం, ఎందుకంటే ఒక్కరిగా చేస్తే కొంతమంది వరకు ఆకలి తీర్చగలం. అదే ఇంకా ఎక్కువ దాతలు అయితే ఇంకా ఎక్కువ మంది పేదల కడుపు నిండవచ్చు, ఎక్కువ మంది నిరుపేదలకు 3 పూటల అన్నం పెట్టవచ్చు అనే కాన్సెప్ట్ తోటి వీళ్ళతో కలిపి ఇంకా చాలా మందిని మేము చేయడం చాలా సంతోషకరం. ఇవాళ దాదాపు 500 మందిని ఆహారం అందించడం జరిగింది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వల్ల ఇబ్బంది పడుతున్న వారిని సానిక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో అయ్యప్ప రియల్ ఎస్టేట్ రామాయంపేట వారి సహకారంతో 500 మందిని అన్నదానం చేయడం జరిగింది.